హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ముస్తఫా సెంటర్ చూద్దాం. పదండి, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు సింగపూర్. ఈరోజు వీడియో ఏంటి అంటే సింగపూర్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇదిగోండి విత్ ఆద్యా. సే హాయ్ ఆద్యా. ఇప్పుడు చూద్దాం పదండి ఆద్యా ఏమనుకుంటుందో. నువ్వు సెలెక్ట్ చేయి, అప్పుడు లాస్ట్లో నువ్వు ఏం కొనుక్కున్నావు అది చూపిస్తాను. సో ఇక్కడ అలా సెలెక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఆద్యా ఏం కొనుక్కోవాలని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆన్ ద వేలో నేను వీడియో కూడా తీస్తున్నాను. సో అన్ని షాప్స్ కామన్గానే ఉంటాయి, ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. లైక్ మనం ఎవరికైనా ప్రజెంటేషన్స్ ఇవ్వడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవి ల్యాంప్స్ అనమాట. దివాళీ వస్తుంది కదా, దివాళీ అనే కాదు రెగ్యులర్గా ఉంటాయి. ఆ ల్యాంప్స్ కూడా $1 అనమాట, ఈచ్ $1. సో అది కూడా బాగుంటుంది. ఇక్కడ మినిమం అన్నీ బాగానే ఉంటాయి, అంత కాస్ట్లీ అయితే కాదు. సో మేము ఇవన్నీ సర్చ్ చేస్తున్నాం అనమాట, ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి ఏంటంటే ఉన్నాయా అనేది చూసుకుంటున్నాము. అప్పుడు ఫైనల్గా ఏం నచ్చింది, నాకు ఇక్కడ ఏది నచ్చింది, ఐ లవ్ సింగపూర్ అని ఉంది కదా. సో అందుకే నేను మళ్ళీ ఫ్రంట్ క్యాంప్ పెట్టుకొని ఆ థీమ్ చాలా నచ్చింది అనమాట, నాకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న థీమ్. సో ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఓన్లీ ముస్తఫా దగ్గర అయితే మీకు ఓన్లీ ఒక 2-3 షాప్సే ఉంటాయి. ఇంకా కొంచెం మీరు అటువైపు లిటిల్ ఇండియా సైడ్ వెళ్తే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ మలబార్. సో ఆన్ ద వేలో నడుస్తున్నప్పుడు ఆ జ్యువెలరీ నాకు కనిపించింది, సో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే కెమెరా సెట్ చేసుకుంటున్నాను అనమాట, లైటింగ్ సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇంక మనం ఏదైనా ఇండియన్ ఫుడ్ తినాలన్నా కూడా మనం లిటిల్ ఇండియా రావాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ నేను ఈ షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, అందరికి నచ్చాయి. ఇంకా నాకు నచ్చినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొని అది బిల్లింగ్ చేపించాను. బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ చాక్లెట్స్. దీని తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, అదే కిందన సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇవన్నీ డెకరేషన్కి అంటే మనం షో కేస్లో పెట్టుకుంటాం కదా, షో కేస్లో పెట్టుకోవడానికి ఇవన్నీ. సో నాకు చూపిస్తుంది, సో ఇక్కడ సింగపూర్ ఐకాన్ మరీలోన్ అనమాట, మరీలోన్ అంటారు. సో మేము చూస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది. సో నేను ఆద్యా చేపట్టుకొని ముస్తఫాకి తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, సో నేను అందుకే ఆద్యా చేపట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ముస్తఫా ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా స్ట్రీట్ షాపింగ్కి ముస్తఫాకి ఒక 50 meters వాకబుల్ డిస్టెన్స్. సో మనం అలా నడుచుకొని వస్తే ఇంక ఇప్పుడు ముస్తఫా సెంటర్ లోపలికి వెళ్తున్నాం అనమాట. మనకి ఎంట్రన్స్లోనే పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో నేను కొన్ని బాడీ స్ప్రేస్, ఇంకా పర్ఫ్యూమ్స్ తీసుకుందామని వచ్చాను. సో కొన్ని పర్ఫ్యూమ్స్, ఇంకా బాడీ స్ప్రేస్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆద్య బాస్కెట్ తీసుకొని రమ్మంటే ఆద్య బాస్కెట్ తీసుకురావడానికి వెళ్ళింది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఆద్య బాస్కెట్ పట్టుకొని వస్తుంది. సో ఇంకా నేను ఆద్య కొన్ని బాడీ స్ప్రేస్ సెలెక్ట్ చేసినా అనమాట, పర్ఫ్యూమ్స్ కూడా ఇంక ఇక్కడే తీసుకుంటున్నాము. మ్యాక్స్ సింగపూర్ వచ్చిన వాళ్ళందరూ ముస్తఫా సెంటర్ కంపల్సరీ వస్తారనమాట. ఇంక ఇది 1-stop డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఒక 1 kilometer లాంగ్లో ఉంటుంది అనమాట ముస్తఫా సెంటరు. ఇంక 24/7 కోవిడ్ వచ్చిన తర్వాత నైట్ 2:00 వరకు ఉంటుంది అనమాట ముస్తఫా. సో ఏంటి అంటే ఇంక ముస్తఫా వస్తే ఇంకంతా ఒకసారి మనకు షాపింగ్ అయిపోతుంది అనమాట, జ్యువెలరీ కానీ బాడీ స్ప్రేస్ ఇంకన్నీ A to Z కావాల్సినవన్నీ
మనకి ముస్తాఫాలో దొరుకుతుంది. సో ముస్తాఫాలోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఏదైనా కొనడానికి. ఇప్పుడు నాకు అక్కడ బాడీ స్ప్రేస్ పర్ఫ్యూమ్స్ అయిపోయి ఇంకా నాకు ఇక్కడ ఇంట్లోకి కొన్ని థింగ్స్ కావాలన్నమాట, అంటే టూత్పేస్ట్ ఇంకా సోప్స్ అవన్నీ తీసుకోవడానికి, షాంపూస్ అవన్నీ తీసుకోవడానికి నేను వచ్చాను. సో అవి కూడా నేను ఇక్కడే తీసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా నేను చూసుకుంటున్నాను, అంటే మనకి ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో మనకి నచ్చినవి మనం చూసుకొని ఇంకా సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో అక్కడ ఆయిల్ తీసుకున్నాను, తర్వాత ఇక్కడ ఇంకేంటి టూత్పేస్ట్ ఇంకా ఇవన్నీ ఇంకా ఎతుకుతున్నాను అన్నమాట ఏంటేంటి తీసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇంకేంటి అంటే ఇక్కడ కూడా నేను వెతుకుతున్నాను అన్నమాట. ఇంక ఇటువైపు అయిపోయింది, సోప్స్ అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ అన్నమాట, ఏవేవైనా మనకి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కావాలి అంటే అవన్నీ. ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే మా హస్బెండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు, సారీ పర్ఫ్యూమ్స్ కాదు బాడీ స్ప్రేస్ సెలెక్ట్ చేస్తున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే చాక్లెట్స్ ఇంకా అవన్నీ తీసుకోవడానికి మేము సెకండ్ లెవెల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇదంతా ఏంటి అంటే ఫుడ్కి సంబంధించింది అన్నమాట, మన ఏ టు జెడ్ ఫుడ్కి సంబంధించిన పాలు పెరుగు అన్నీ ఇంకా ఈ ఫ్లోర్లో దొరికేస్తాయి అన్నమాట. సో మీరు ఇది కంటిన్యూస్గా చూడండి. సో ఇంకా నేను ఇలా నడుస్తున్న ఇంకా మీకు ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఇంకా ఇంకా ఏంటి సాసెస్ ఏంటి స్వీట్స్ ఏంటి ఏమైనా ఇంక ఇక్కడే దొరికేస్తాయి అన్నమాట. మీకు యూజువల్గా మీరు ముస్తాఫా వచ్చారంటే మీరు 1 అవర్లో చేయవలసింది, మీకు 1 అవర్లో ఏం అవ్వదు, ఈజీగా ఒక 3-4 అవర్స్ పట్టేస్తుంది అన్నమాట. అయినా కూడా మనకి ఇంకా షాపింగ్ కంప్లీట్ అవ్వదు. సో ఇప్పుడు నేను చాక్లెట్స్ అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాను, చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాను అన్నమాట. ఇంక ఈ రో రో అంతా ఇంకేంటి అంటే మనకి స్పైసెస్ ఉంటాయి కదా, మనకి పప్పులు ఇటువైపు బియ్యం అంతా ఇంకన్నీ ఉంటాయి అన్నమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో అందుకే మనం మంత్లీ వన్స్ ముస్తాఫా వచ్చి మొత్తం గ్రాసరీస్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతాము. కంపేర్ టు లైక్ తమిళ్ షాప్స్ ఉంటాయి అన్నమాట సింగపూర్లో ఎక్కువ. సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక $1-2 డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అందుకే మ్యాక్స్ అందరూ ఇక్కడికి వచ్చి ముస్తాఫాలోనే అన్నీ మంత్లీకి సరిపోయిన గ్రాసరీస్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట, వెజిటేబుల్స్ అన్నీ పట్టుకొని వెళ్తారు. సో నేను ఇక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం వెతుకుతున్నాను అన్నమాట, ఒస్మానియా బిస్కెట్స్ ఇవన్నీ, లిండోర్ చాక్లెట్స్ ఇవన్నీ. సో నేను ఒస్మానియా బిస్కెట్స్ కోసం అని వెతుకుతున్నాను. సో ఆర్డర్ కూడా నేను చెప్తున్నాను అన్నమాట, ఒస్మానియా బిస్కెట్స్ ఎటు అంటే ఆ నెక్స్ట్ రోలో ఉంటాయి మమ్మీ అంటే. సో మేము ఆ నెక్స్ట్ రోకి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట ఒస్మానియా బిస్కెట్స్. కానీ కొంచెం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఫైండ్ అవుట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే చిన్నపిల్లలతో వెళ్తున్నప్పుడు మీరు కూడా సింగిల్గా వెళ్తే మటుగా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ముస్తాఫా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే అంతా ఒకలాగే అనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ అవుతారు, కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా లైక్ 10 ఇయర్స్ అయినా కూడా నాకు ముస్తాఫా ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపిస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ ఆర్డే బర్బన్ బిస్కెట్స్ తీసుకుంటుంది. నేను ఇక్కడ ఇంకా వెతుకుతున్నాను అనమాట ఉస్మానియా బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్ అని ఫైనల్గా నాకు దొరికే. సో నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను ఉస్మానియా బిస్కెట్స్. యాక్చువల్గా ఉస్మానియా బిస్కెట్స్ బాగుంటాయి కదా, సో నేను అందుకే వాటి కోసం ఎత్తికి తీసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా అయిపోయింది, కొన్ని తీసుకుంటున్నాను బిస్కెట్ ప్యాకెట్స్. ఇంక ఇక్కడ బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ తీసుకోవడం అయిపోయింది. సో నేను ఇంకా అలాగ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట, ఇంకా నాకు షాపింగ్ ఉంది కదా. సో నేను ఇంకా వెళ్తున్నాను అలా నడుచుకుంటూ, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా బ్రీఫ్ కేసెస్ సూట్ కేసెస్ అవన్నీ చూద్దామని వెళ్తున్నాను. సో అక్కడి వరకు నడుచుకుని వెళ్తున్నాను చూడండి. సో బిహైండ్ అంతా ఇంకా మీకు చాక్లెట్స్ 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 అనమాట. ఇది బ్యాగ్ సెక్షన్, హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో నేను ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సూట్ కేసెస్ అన్నమాట, ఇవి కూడా చూస్తున్నాము తీసుకుందామని. ఇందులో కూడా ఒకటి తీసుకున్నారు. యాక్చువల్గా నేను ఏదైతే తీసుకున్నామో అది చూపించడం మర్చిపోయాను. సో ఇవి రిమైనింగ్ బ్యాగ్స్ అన్నమాట, బ్యాగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రైసెస్ కూడా రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మా షాపింగ్ మొత్తం అయిపోయింది, బిల్లింగ్ కూడా అయిపోయింది. సో నేను అదే ఇంకా కనిపించినవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట.
సో ఇన్ ఫ్రంట్ ఏంటి అంటే మా హస్బెండ్ లీలా వెళ్ళిపోతున్నారు, అదే మా హస్బెండ్ పేరు లీలా, సో నేను లీలా అని పిలుస్తున్నాను అనమాట. తను షాపింగ్ అయిపోయిన కదా తను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇక్కడ ఆదే చూసిందల్లా కావాలి అంటుంది కదా, సో ఓపెన్ చేసేస్తుంది అనమాట అది కావాలి ఇది కావాలి అని. సో షాపింగ్ అయిపోయిన పద టైం అయిపోతుందని చెప్పి ఇంక నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి. సో ఇదే మా ముస్తఫా షాపింగ్. ఇంకా నాది ఇంకా పెండింగ్ ఉండిపోయింది అనమాట షాపింగ్, ఓన్లీ కొంచెం అయింది షాపింగ్, ఇంకా షాపింగ్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను మళ్ళీ షాపింగ్ వస్తాను కదా, అప్పుడు నేను ఇంకేం షాప్ చేస్తాను అనేది కూడా మీకు పెడతాను. సో మీకు నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్. మెయిన్ థింగ్ ముస్తఫా వచ్చినప్పుడు మీరు ఎప్పుడు వీక్ డేస్లో రండి, వీకెండ్ రావద్దు, చాలా రష్గా ఉంటుంది పిల్లలతో అయినా ఫ్యామిలీతో అయినా. ఇంకా ఫైనల్గా ఏంటి అంటే మేము సమోసాస్ తీసుకుంటున్నాం ముస్తఫాలోనే, ఆద్య కేక్ తీసుకుంది. సో నేను ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.